కళలు కనటం గొప్ప కాదు, ఎవరైనా కంటారు. వాటిని సాకారం చేయటంలోనే తెలుస్తుంది వారి సత్తా. అలాగని ఉపయోగం లేని పనికి మాలిన కళలు కనటం కాదు. సమాజ శ్రేయస్సు, మంచి ఉద్దేశము, సేవా తత్పరత, బాధితుల పట్ల ఆదరణ, అదే కళ. డైనమిక్ డాషింగ్ డీజీపీ గారు కంటే అది ఎంత తొందరగా వాస్తవ రూపం దాల్చుతుందో, ఎంత తొందరగా అది ఉపయోగంలోకి వస్తుందో, అది ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉందో తెలపడానికి సజీవ రూపమే ఇదిగో మన ముందున్న మొట్టమొదటి నగరంపాలెం మోడల్ పోలీస్ స్టేషన్. సామాన్య ప్రజానీకం నుండి మేధావుల వరకు పోలీస్ స్టేషన్ అనగానే అయ్యో పోలీస్ స్టేషన్ కా, జీవితంలో ఎన్ని బాధలున్నా అక్కడికి వెళ్లాలంటేనే ఒక రకమైన భయంతో ఉంటారు. కరుకు చూపులతో, నిర్లక్ష్య పరుష పదజాలంతో ఇచ్చే సమాధానం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే తీరు, దుమ్ము ధులితో నిండిన అపరిశుభ్రమైన ఆవరణ, కంపుకొట్టే లాకప్లు, ఎక్కడ పడితే అక్కడ వరుస క్రమంలో లేని రికార్డులు, కూర్చోడానికి వేచి ఉండటానికి సరైన వసతి కుర్చీలు కూడా లేని పోలీస్ స్టేషన్లు, గోడలకు అస్తవ్యస్తంగా మేకులు కొట్టి వాటికి వేలాడుతూ ఉండే మాసిపోయిన యూనిఫారాలు. పోలీస్ స్టేషన్కు వెళితే వచ్చిన వాళ్లు బాధితులా లేదా ముద్దాయిలా, ఏ బాధతో వచ్చారు అనే విషయం కూడా గమనించకుండా నిర్లక్ష్యంగా, ఆ ఏంటి వేళాపాళలేదా, ఎస్ఐ గారు సీఏ గారు లేరు, సాయంత్రం రండి, ఉదయం రండి అని వినిపించే సమాధానాలు. ఇంకోవైపు మహిళా పోలీసులయ్యుండి కూడా సాటి మహిళ బాధతో వస్తే కనీస పరామర్శ మర్యాద లేకుండా అవమానకర రీతిలో మాట్లాడే మహిళా పోలీసులు, చిన్న పనికోసం వెళ్లినా గంటలు గంటలు వేచి ఉండనిచ్చే సంస్కృతి, బాధితులు స్టేషనుకు వస్తే కనీసం పట్టించుకోకుండా సెల్ఫోన్తో సొల్లు కబుర్లు మాట్లాడుతూ ఉండే సిబ్బంది, పై అధికారులు వస్తుంటే బాధితులను దూరంగా నెట్టి లేదా దూరంగా తరిమివేసి ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా భ్రమింపచేసే పాత పోలీసు విధానాలకు చరమగీతం పాడి ప్రస్తుతం మారుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా నూతన వరవడిని సృష్టించే బాధ్యతాయుతమైన మర్యాద మేళవించి మర్యాదపూర్వకమైన పరామర్శ పలకరింపు, వచ్చిన వారిని వేచి ఉండనివ్వకుండా వెంటనే వారికి ఇవ్వవలసిన సమాచారం ఇచ్చి పంపే బాధ్యత కలిగిన సిబ్బంది, ఒకవేళ వేచి ఉండవలసి వస్తే వేచి ఉండటానికి జాగా, మంచినీళ్లు ఇచ్చే మర్యాద, ప్రశాంత వాతావరణం, బాధిత ప్రజలకు సేవా దృక్పథంతో వారిలో నమ్మకం కలిగించే నూతన పోలీసు విధానంతో ప్రపంచ దేశాలతో పోటీపడే టెక్నాలజీ వసతులతో ఎంతో శ్రమతో అతి తక్కువ సమయంలో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది రూపురేఖలు, దుస్తులే కాకుండా మాట తీరు, ప్రవర్తన, టెక్నాలజీలో కూడా ప్రవేశం ఉన్న సిబ్బందితో సమకూరిన మన డైనమిక్ డీజీపీ శ్రీ సాంబశివరావు మానస పుత్రిక అయిన ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ని చూసొద్దాం రండి. ఇదే మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ నండూరి సాంబశివరావు గారు కన్న కళలకు ప్రతిరూపం. మరి చూద్దామా? వావ్, ఇదేంటి పోలీస్ స్టేషన్ అని చెప్పి కార్పొరేట్ ఆఫీసులోకి తీసుకెళ్తున్నారు అనుకున్నారా? ముందు మేము కూడా చుట్టూ ఉన్న ఈ సుందర వాతావరణం, ఈ గ్రీనరీ, కార్పొరేట్ స్టైల్ బిల్డింగ్ చూసి మేం కూడా అలాగే అనుకున్నామండి, ఇది మన పోలీస్ స్టేషనేనండి. ఆ నిజంగా ఇది మన పోలీస్ స్టేషనే. ఇది మన డీజీపీ గారి కళ, ఆశయం. ప్రశాంత వాతావరణంలో బాధితుల పట్ల సాఫ్ట్ గాను, నిందితులు నేరస్తుల పట్ల హార్డ్ గాను ప్రవర్తించి పనిచేయటమే డీజీపీ గారి ఉద్దేశం. చూశారుగా, మేం చెప్పడం కాదు, మీ కళ్లతో మీరే చూశారుగా. ఇప్పుడేమంటారు చెప్పండి, నిజంగా మన డీజీపీ సార్ కళలు కన్నట్టే ఉంది కదా? ఈ మోడల్ పోలీస్ స్టేషన్ అనేది ఒక 982 ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్కు ఒక నూతన అధ్యాయంలోకి అడుగు పెట్టడానికి ఒక ప్రయత్నం. ఇది ఆదర్శవంతం అంటే 21st సెంచరీ అవసరాలకు తగినట్టుగా ఒక అత్యాధునికమైన వసతులతో పాటు చేంజ్డ్ సినారియో, మారిపోయిన అవసరాలకు అనుగుణంగా ప్రజలకు సేవ అందించడం అనేది మెయిన్ కాన్సెప్ట్. దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ చేంజెస్ ఇస్ పోలీస్ మ్యాన్ బయట అలసిపోయి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న కంఫర్ట్ క్రియేట్ చేసి అక్కడ ఉండే సివిల్ డ్రెస్సెస్లో కనబడతారు. అలాగే పోలీస్ మ్యాన్ అనేది ర్యాంక్ స్ట్రక్చర్ అయినప్పటికీ ర్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్పెక్టర్ తర్వాత కింద ఆఫీసర్ దగ్గర ఆగిపోకుండా కింది స్థాయి కానిస్టేబుల్ వరకు వర్క్ డివైడ్ చేసి ప్రజలకి ఇంకా చేరువలో అందుబాటులో ఉండేటట్టు వారిని వర్కింగ్ ప్యాటర్న్ని రీడిజైన్ చేయడం జరిగింది. వర్క్ స్టేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే డిగ్నిటీ యాడ్ చేయడం కోసం మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. వచ్చిన సిటిజన్స్కి కంఫర్ట్ పెరగడం కోసం గ్రీనరీ ఎస్థెటిక్ బ్యూటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్లో మొదటి వర్షన్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మంచి వర్షన్స్ కూడా ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాం. గుంటూరులో మాత్రం ఈ రెండు పోలీస్ స్టేషన్స్ అత్యాధునికమైన హంగులతో రేపు ఉదయం ముఖ్యమంత్రి గారి చేతులపైన ఇది ఆవిష్కరించబడుతున్నాయి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో మొదటి మోడల్ పోలీస్ స్టేషన్, ఫస్ట్ ఆదర్శ పోలీస్ స్టేషన్ అనేది మా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని నేను ఎస్డిపిఓగా పనిచేస్తున్నటువంటి వెస్ట్ సబ్ డివిజన్లో మోడల్ పోలీస్ స్టేషన్ నగరం పాలెంగా ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. పోలీసింగ్లో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులకి ఇది దోహదపడుతుంది అంటే పబ్లిక్కి మా వాయిస్, పోలీస్ వారు వింటున్నారు, మా బాధలు వెంటనే పరిష్కరిస్తారు, మా వాయిస్ నమోదవుతుంది, రికార్డ్ అవుతుంది ఆన్లైన్గా. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా మా బాధల్ని, మా గ్రీవెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల సత్వరమైనటువంటి లీగల్ సొల్యూషన్ అనేది తెస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని పబ్లిక్లో క్రియేట్ చేస్తుంది ఈ మోడల్ పోలీస్ స్టేషన్. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది, వాళ్ళ గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది, ఫ్రెండ్లీ అంబియన్స్ అనేది, అట్లనే వెల్కమ్ అంబియన్స్ క్రియేట్ చేయడమే కాకుండా పబ్లిక్కి, ఈవెన్ మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా చాలా రెస్పెక్టబుల్, ఆనర్, ప్రైడ్ ఇన్ వర్కింగ్ కండిషన్స్. అంటే ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి వర్కింగ్ కండిషన్స్లో మేము పనిచేయడం వల్ల మాకు, అంటే సిబ్బందికే కాకుండా మా కుటుంబాలకు కూడా ఇదొక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఇప్పుడు మా పిల్లలు వచ్చి మోడల్ పోలీస్ స్టేషన్ చూడగానే నా తండ్రి కానీ, నా తల్లి కానీ, మా అక్క కానీ, మా చెల్లి కానీ ఇట్లాంటి వాతావరణంలో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అనేటటువంటి వాయిస్ మాకు వినపడుతుంది. మైసెల్ఫ్, ఈవెన్ మైసెల్ఫ్, వెన్ మై థర్డ్ క్లాస్ స్టడీయింగ్ చైల్డ్ హ్యాస్ కమ్ హియర్, ఇమీడియట్లీ ఏమడిగాడంటే, మమ్మీ మన ఎస్డిపిఓ ఆఫీస్ కూడా ఇంత బాగుంటుందా, ఇట్లా చేస్తారా అని అడిగాడు. సో ఇట్ మీన్స్ దాట్ ద హెల్దీ అంబియన్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, నాట్ ఓన్లీ టు అస్ బట్ ఆల్సో టు అవర్ కిత్ అండ్ కిన్, అవర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత రెవల్యూషనరీ డెసిషన్ తీసుకున్నటువంటి మా గౌరవ డీజీపీ సార్ శ్రీ సాంబశివరావు ఐపీఎస్ గారికి మా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వి ప్రామిస్ యూ దాట్ వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ కీప్ అప్ ఆల్ యువర్ ఆస్పిరేషన్స్ టువర్డ్స్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ టువర్డ్స్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్.